హాయ్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ ఆర్సీ ఫార్మా అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఎమల్షన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, తెలుగులో. ప్రజెంటెడ్ బై దేవాని రామ్ చక్రధర్. ఈ ఎమల్షన్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అనేది బీ ఫార్మ్ ఫస్ట్ ఇయర్లో, ఫార్మ్ డి ఫస్ట్ ఇయర్లో వస్తుంది. ఇది చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉంటుంది టాపిక్. మీరు ఫస్ట్ కుదిరితే నోట్స్ రాసుకోండి. ప్రతి టాపిక్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకేసారి మెటీరియల్ గ్యాదర్ చేయటం కష్టం. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు కూడా ఒక షార్ట్ కట్లో నోట్స్ రాసుకుంటే బెస్ట్. అసలు డెఫినేషన్ ఏంటి, ఎమల్షన్ డెఫినేషన్ ఏంటి చూద్దాం. ఎమల్షన్ ఈజ్ కంటైనింగ్ ద టూ ఇమ్మిసబుల్ లిక్విడ్స్. రెండు ఇమ్మిసబుల్ లిక్విడ్స్ ఉంటాయి. దెన్ ద లిక్విడ్ కన్వర్ట్ ఇన్ టు ద గ్లోబ్యూల్స్ ఇస్ కాల్డ్ డిస్పర్షన్ ఫేజ్. అండ్ ద లిక్విడ్ విచ్ ఆర్ ద గ్లోబ్యూల్స్ ఇస్ డిస్పర్షన్ ఇస్ కాల్డ్ కంటిన్యూస్ ఫేజ్. టూ ఫేజెస్ ఉంటాయి. ఒకటి డిస్పర్షన్ ఫేజ్, సెకండ్ వన్ ఇస్ కంటిన్యూస్ ఫేజ్. ఈ ఎమల్షన్ అనేది చాలా ఈజీగా మనకి అవైలబుల్ ఉండే అన్నీ ఉంటాయి. ఎమల్షన్కి సస్పెన్షన్కి తేడా ఏంటంటే, ఎమల్షన్ అనేది షేక్ వెల్ బిఫోర్ యూస్ కాదు, సస్పెన్షన్ మాత్రం షేక్ వెల్ బిఫోర్ యూస్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ప్లీజ్ లిజన్ ఇట్. అడ్వాంటేజెస్, ఎమల్షన్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో మనకి ఇంపార్టెంట్ అయిన అడ్వాంటేజెస్ చూద్దాము. ఇది చాలా సింపుల్గా బేసిక్గా అడిగే క్వశ్చన్. ఫస్ట్ సస్టైన్డ్ రిలీజ్. ఎమల్షన్ నెక్స్ట్ వన్ ఈజ్ అడ్వాంటేజ్, ఇంప్రూవ్ ద బయో అవైలబిలిటీ. నెక్స్ట్ వన్ డయాగ్నోస్టిక్ పర్పస్ అండ్ ట్రాపికల్ యూజ్. ఫస్ట్ అడ్వాంటేజెస్ అని చెక్ చేస్తాం. ఎమల్షన్ అడ్వాంటేజెస్, మాస్క్ ద అన్ప్లెజెంట్ టేస్ట్. అంటే ఏంటి మాస్క్ ద అన్ప్లెజెంట్ టేస్ట్ అంటే ఏంటంటే, చేదుగా ఉన్న వాటిని ఎమల్షన్ రూపంలో ఇవ్వటం వల్ల వాటి టేస్ట్ని మాస్క్ చేసి ఈజీగా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డ్రగ్ హ్యావింగ్ ద అన్ప్లెజెంట్ టేస్ట్ నాట్ యాక్సెప్టబుల్ ఓరల్లీ. కొన్ని చేదుగా ఉన్న వాటిని మనం ఆహారంగా తీసుకోలేము. అలాంటి వాటి కోసం మనం మాస్క్ ద బిట్టర్ టేస్ట్ సచ్ ఇన్కార్పొరేట్ డిస్పెన్సింగ్ ఫేస్ సచ్ హ్యాస్ టేస్ట్ కెన్ బి మాస్క్డ్. అలాంటి వాటిని టేస్ట్ని మాస్క్ చేసి మనం ఈజీగా ఇచ్చేదానికి మార్గం ఉంది. లాక్సేటివ్స్ అండ్ విటమిన్ ఏ. లాక్సేటివ్స్ అంటే ఏంటి, విటమిన్ ఏ అంటే ఏంటి? లాక్సేటివ్స్ అంటే టు రిలీఫ్ ఫ్రమ్ ద కాన్స్పిటేషన్ అండ్ విటమిన్ ఏ. ఈ రెండు కూడా చాలా చేదుగా ఉండే వాటి. ఈ రెండు కూడా మనకి ఎమల్షన్ రూపంలో ఇవ్వటం వల్ల ఇది లాక్సేటివ్, ఇది విటమిన్ ఏ. ఈ రెండిటికి కూడా మనకి ఎమల్షన్ రూపంలో ఇవ్వటం వల్ల వాటి బిట్టర్ టేస్ట్ అనేది మాస్క్ అవుతూ ఉంటుంది. ఎమల్షన్ ఎకనామికల్ అడ్వాంటేజెస్. ఎకనామికల్ మీరు అన్ని రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఒక స్లైడ్ అవ్వగానే ప్రీవియస్ స్లైడ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎకనామికల్, ఎకనామికల్ అంటే ఏంటి, డబ్బు ఎక్కువ ఖర్చు కాకుండా ఉండే రూపమే ఎమల్షన్. అంటే ఎమల్షన్ రూపంలో ఇచ్చామంటే మనం కొద్దిగా చీప్, తక్కువ కాస్ట్లో అయిపోతుంది. ఎక్స్పెన్సివ్ సాలిడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు డిజాల్వ్ ద లిపిడ్ సచ్ యాజ్ సబ్స్టెన్సెస్. కొన్ని లిపిడ్ సాల్పిడ్ సబ్స్టెన్సెస్ వీటికి అవసరం ఉంటుంది. బట్ ఈజీలీ లెస్ ఎక్స్పెన్సివ్ విచ్ ఆర్ వాటర్ సాల్యుబుల్
ఎమల్షన్ కెన్ బి మేడ్ ద వెరీ చీపర్ ఇన్ కాస్ట్. ఎమల్షన్లో వాటర్ వెహికల్గా వాడటం వల్ల అది చాలా చీప్ కాస్ట్లో దొరుకుతుంది. అందుకే ఎకనామికల్గా ఇది చాలా అడ్వాంటేజెస్ అని చెప్తున్నాడు. ఇది ఒక అడ్వాంటేజ్. ట్రాపికల్ యూజ్, ఇది ఒక అడ్వాంటేజ్. ట్రాపికల్ యూజ్ అంటే ఏంటి? మన ఎమల్షన్ ఏది తీసుకున్నది ట్రాపికల్గా అప్లై చేసేది, అంటే శరీరం మీద రాసేది, అది ఏదైనా కూడా ట్రాపికల్ అప్లికేషన్ అంటారు. ఆ ట్రాపికల్ అప్లికేషన్ వల్ల ఎమల్షన్ చాలా సింపుల్గా మనకి వాడటం జరుగుతుంది. వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ పాండ్స్ క్రీము, కోల్డ్ క్రీము, మాయిశ్చరింగ్ క్రీము, ఆయింట్మెంట్, ఇవన్నీ కూడా టాపికల్ అప్లికేషన్. ఇది ఒక అడ్వాంటేజ్ కింద చెప్తున్నాడు. కాన్సన్ట్రేషన్ ఎమల్షన్ కెన్ బి యూజ్డ్ ద ట్రాపికల్ డెలివరీ సిస్టమ్ బై సెమీ సాలిడ్ ప్రిపరేషన్. సెమీ సాలిడ్ ప్రిపరేషన్లో మనకి ట్రాపికల్ అప్లికేషన్స్ అనేది ఇస్తున్నాడు. దీస్ ఆర్ ఎమోలియంట్ ఇన్ అప్లికేషన్. ఎమోలియంట్ అప్లికేషన్ అనేది యూజ్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ కోల్డ్ క్రీమ్, వ్యానిషింగ్ క్రీమ్. కోల్డ్ క్రీమ్, వ్యానిషింగ్ క్రీము ట్రాపికల్ అప్లికేషన్గా వాడుతున్నాడు. ఇది ఒక అడ్వాంటేజ్. డయాగ్నోస్టిక్ పర్పస్. డయాగ్నోస్టిక్ పర్పస్ అంటే ఏంటి? అంటే మనం ల్యాబొరేటరీలో చేసే టెస్టెస్, ల్యాబొరేటరీలో చేసే పర్పస్, ఏ టెస్ట్లు అయినా వాటికి కూడా ఎమల్షన్ యూజ్ చేస్తున్నాడు. ఎక్కడ ఎలా యూజ్ చేస్తున్నాడు? రేడియో ఆర్ఫినేషన్ ఎమల్షన్ ఆర్ యూజ్ ద డయాగ్నోస్టిక్ మెటీరియల్స్ ఆర్ ఎక్స్రేస్. అంటే ఎక్స్రేస్ ముందు ప్రీవియస్గా రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్కి వాడేటప్పుడు ఎక్స్రేస్ ముందు కూడా మనకి ఈ ఎమల్షన్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాడు. ఇంప్రూవ్డ్ ద బయో అవైలబిలిటీ. అసలు బయో అవైలబిలిటీ అంటే ఏంటి? థెరపెటికల్లీ యాక్టివ్ డ్రగ్ ప్రజెంట్ ఇన్ ద సిస్టమిక్ సర్క్యులేషన్ ఇస్ కాల్డ్ బయో అవైలబిలిటీ. అంటే బ్లడ్లో ఉన్న డ్రగ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇంప్రూవ్ చేస్తుంది, దాన్నే బయో అవైలబిలిటీ అంటారు. నార్మల్గా ఇంత ఉందంటే బ్లూ కలర్ లేయర్ అంతా అదే ఎమల్షన్ రూపంలో ఇస్తే వాటి యొక్క బయో అవైలబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. అబ్జార్ప్షన్ ద డ్రగ్స్ హ్యావ్ ఫౌండ్ ద వెరీ ఫాస్టర్ వెన్ దేర్ ఫార్ములేషన్ ద ఎమల్షన్ ఫర్ ఎమల్షన్ ఫామ్లో ఇస్తే బెటర్ ఫార్ములేషన్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ అబ్జార్బ్స్ ద గ్లైసోఫెల్విన్ ఎమల్షన్ ఇస్ బెటర్ దెన్ ద టాబ్లెట్ ఫార్ములేషన్. గ్లైసోఫెల్విన్ అనే డ్రగ్ టాబ్లెట్ ఫామ్లో ఇయ్యటం కన్నా కూడా బెటర్ బయో అవైలబిలిటీ ఉంటుంది అది ఎమల్షన్ రూపంలో ఇస్తే. డిసడ్వాంటేజెస్. ఇప్పటిదాకా అడ్వాంటేజెస్ చూసుకున్నాం. ఒక్కసారి ఏం చేస్తారంటే స్లోగా స్లైడ్ ఆఫ్ చేసి ఒకసారి రివిజన్ చేయండి. బ్యాక్కి రాకుండా స్లోగా రివిజన్ చేసుకోండి ఒకసారి మనసులో. 2 మినిట్స్ 3 మినిట్స్ కో ఒకసారి రివిజన్ అయితే ఈజీగా ఉంటుంది మీకు. డిసడ్వాంటేజెస్. షార్ట్ సెల్ఫ్ లైఫ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక బ్యాటరీ అనేది 10 డేస్ వస్తుంది అనుకో, ఆ బ్యాటరీ 2 డేస్లోనే అయిపోయింది అనుకో, దాని సెల్ఫ్ లైఫ్ అయిపోయినట్టు. ఎమల్షన్ అనేది ఎక్కువ స్టోరేజ్ ఉండ ఒక కెపాసిటీ అనేది దానికి లేదు, అందుకే సెల్ఫ్ లైఫ్ అనేది తొందరగా డ్యామేజ్ అవుతుంది. ఇది ఒక డిసడ్వాంటేజెస్. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే షార్ట్ సెల్ఫ్ లైఫ్. ఎమల్షన్ హ్యావ్ షార్ట్ సెల్ఫ్ లైఫ్, దేర్ అన్స్టేబుల్ అండ్ ఇన్సాల్వబుల్ ఫేసెస్ సపరేట్ అండ్ స్లోలీ. అంటే షార్ట్ సెల్ఫ్ లైఫ్ ఉంటుంది ఎమల్షన్ కని చెప్తున్నాడు. హ్యాండిల్ విత్ కేర్ అంటే ఏంటి? మనం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎమల్షన్ ప్రిపరేషన్ కానీ, ఫార్ములేషన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, వాటిని ప్రిపేర్ చేసేటప్పుడు హ్యాండిల్గా కేర్ చేయాలి. ద లిక్విడ్ డోసెస్ ఫ్రమ్ దే హ్యావ్ ప్యాకెడ్ ద గ్లాస్ కంటైనర్ ఆర్ ప్లాస్టిక్ కంటైనర్ దోస్ కేరింగ్ ద హ్యాండిలింగ్ ద స్టోరేజ్.
వాటిని స్టోరేజ్ కండిషన్ గ్లాస్తో ప్లాస్టిక్తో కంటైనర్తో స్టోర్ చేస్తాం వల్ల దానికి హ్యాండిలింగ్ అప్పుడు స్పెషల్ స్టోరేజ్ కండిషన్స్ అవసరం అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఆర్సీ ఫార్మా అకాడమీ.